తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పాదసేవకు మరో పార్లమెంట్ సభ్యుడు కావాలా అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. విశాఖ ఉప్పు అమ్ముతుంటే మాట్లాడడం లేదని, మోదీని ప్రశ్నిస్తే జగన్ ను జైల్లో పెడతారని భయపడి ఎంపీలు మాట్లాడడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రశ్నించేది టీడీపీ అన్నారు. కేంద్ర విద్యా సంస్థలు ఇతర అభివృద్ధి పనుల కోసం జగన్ కేంద్రానికి లేఖ రాయలేదని, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటింటికి లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేస్తారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. విశాఖలో భూములు అమ్ముతున్నారని, తిరుపతిలో వైసీపీ గెలిస్తే తిరుపతి భూములే కాదు ఏడు కొండలు అమ్మే ప్రమాదం ఉందని, టీడీపీకి ఓటు వేసే పనబాకను గెలిపించాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేస్తారు. ఏపీకి హోదా తీసుకువస్తానని జగన్ పాదయాత్రలో చెప్పి ఎంపీలను గెలిపించుకున్నారని, 22 మంది ఎంపీలను తమ కేసుల నుంచి బయటపడాలని లాలుచి పడేలా చేస్తారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.